నమస్తే అల్లుడు, ఎప్పుడు వచ్చినావు? నేను చీకటి పడంగమ్మా. మరి కనిపించబోతుంది చీకటి, ఎట్లా కనిపిస్తామా? సరే అయితే పోతున్నావు? కట్టెలు కొట్టబోతానా? ఇవ్వో కొద్దిగా కొద్దిగా కడుపులో గలగల నేను పోతాను. తిట్ట పోతున్నాను, అడుగుతాను కానీ ఉండాలి ఇంతది. అమ్మా ఇక సంచే, నేను ఒక మటన్ బాయ్ దగ్గరకు పోయి మటన్ ఎత్తా. అమ్మ ఎంత మటన్ కిలో ఏమన్నా? 2 కిలోలు తీసుకురా బిడ్డ. ఎందుకే? వాళ్ళు చెల్లెమ్ను బాగా వస్తారు. సరే, అట్లా పూలు బొక్కలు మంచిగా వేస్తారా? బాగా కట్టిస్తారు. పూలు అంటే బాగా ఇష్టం. గోధుమ పిండి తీసుకురా బిడ్డ. సరే తెత్తా. తీసుకురా. సరే అమ్మ. సరే మతన్ ఏరా కిషన్, బాగానా? అంతమైతే. ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దుకంగా వచ్చిందా? ఏందిరా మటన్ అమ్ముతానవా? కోసినట్ట నువ్వే తింటానవా? ఇక మిగిలింది అమ్ముడేరా. గందుకే గుమ్మి లెక్క అవుతాను. అవుతామని మా బావ పండుగ వచ్చిండు. ఒక 4 పూల మొక్కలు మంచిగా నవ్వుకుంటా కూర్చుంటాడు. పోతాద ముందుగా నేను చెప్పిన నాకు 2. అరే ఉన్నాయి, ఏం చేసుకుంటాడే? వెయ్యడా. అరే అందరికీ మస్తాన్ గారు మా దోస్తు పని జల్లి అయిపోతా అనుకుంటే అందరు కలిసి నన్ను ఇంకొక దొబ్బిరు కదా. అమ్మా అమ్మా తెచ్చిన బిడ్డ, నువ్వు చెప్పిన ఏంటి? గోధుమపిండి మాట తెచ్చిన. హలో కిషన్. అరే చెప్పురా. అరే దోస్తులందరం కలిసి మనం కల్లాగా పోతున్నాం దా. సరే అత్తనా. నేను కొత్త పెళ్లి కొడుక, ఇప్పుడే వస్తున్నావా? లేదే, రాత్రి వచ్చి బస్టాప్ లో పడుకొని ఇప్పుడే వస్తున్నా. అవును పిల్లగా, పెళ్లికి బామ్మడిది బండి పెడతా అనే కదా, ఇక వెట్టలేదా? బస్కి వేస్తున్నట్టున్నారు కదా. అందుకే నేను మీ ఊరు రాడని చెప్తా. మీ అన్నకి చెప్పు సంక్రాంతి పండుగ అయిపోయేసరికి నా బండి పెట్టమని. అరే పెడతారులేది. అరే ఇంకెప్పుడు పెడతారే? లగ్గమాల పెడుతున్నారు, తర్వాత దసరా పెడుతున్నారు, ఆ తర్వాత దీపావళి పెడుతున్నారు, ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వచ్చింది. ఈ రోజు నాకంటే ఎక్కడ పెళ్ళిన వాళ్ళు కూడా బండ్ల మీద తిరగబట్టే. చీ, నా ఇజ్జత్ అంతా పోతుంది మీ ఊరికి రావాలంటే. ఈ సంక్రాంతి పెడతారులేది. మంచిగా ఉన్నదిరా కళ్ళ అయితే. ఏ నీ పనే మంచిగా ఉంది రాబాయి. హైదరాబాద్లో నీడ పట్టుకు మంచిగా జాబ్ చేసుకుంటున్నావు. అరే హైదరాబాద్లో ఏం పాడైందిరా, దుమ్ము సప్పుడు తప్ప. అట్లా పడిపోయిందిరా, మేము నీకు పోటీగా రమ్తీ. అరే మల్లేశు, నేను హైదరాబాద్లో సుఖంగా సంతోషంగా బతుకుతాను అనుకుంటున్నారా? కొద్దిగా లేచి తయారై మీ వదిన వేసిన టిఫిన్ తిని సర్ది పట్టుకుని బండెక్కి బజార్ల పడి ఆ సప్పుళ్ళని తీసుకుంటా, ఆ దుమ్ము మింగుకుంటా, నడవ నడవ రెడ్ లైట్ పడితే ఆకుంటా, అట్లనో ఇట్లనో వేసి ఆఫీస్కి పోతే 5 నిమిషాలు లేట్ అయితే ఆ ఆఫీసర్తో తిట్లు తిని కంప్యూటర్ ముంగట కూర్చొని పొద్దంతా కొట్టి కొట్టి కళ్ళని ఓంగా పానం అంతా అలసిపోయి మళ్ళీ 6 ఇంటికి వస్తా. ఇంటికి వచ్చినాక ఏం చేస్తురా? స్నానం చేసి తిని పంట, మళ్ళీ పొద్దుగా లేతే గదే పని. ఇంత చేస్తే నాకు వచ్చేది ఎంతరా? నెలకి 20,000. ఇక ఆ 20,000 బిస్ బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, తిండి బిల్లు అన్నీ పోతే మిగిలేదు ఎంతరా? 2,000. ఆ 2,000 కూడా చెల్లెకు పెళ్లి చేసిన కదా, ఆ పెళ్లి అప్పు కడతాను. మీరు నన్ను సుఖంగా ఉన్నారనుకుంటారు. చెల్లె పెళ్లికి చేసిన అప్పు తీరినాక నేను కూడా మన ఊరికి వచ్చి 2 ఆవులు కొనుక్కొని బతుకుదాం అనుకుంటాను రా. పల్లె కంటే మించింది లేదని ఉంటుందిరా. ఎన్ని ఊర్లు తిరిగినా మనం ఎక్కడున్నా పల్లె పల్లెరా. మా అమ్మ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తుందిరా.
కడుపు నిండా కళ్ళు కూడా రాదనేది. ఆ అమ్మ చెప్పే ఏంటి? నేనా? మా దోస్తుగానికి తట్టుకొని దావకానికి అందనే. చెల్లబాచ్చిన బిడ్డ, బావను తాళాలకు తీసుకుపో బిడ్డ. అయ్యో, బావకు తెలివని జాగనా లేకపోతే తాగానికి అలా తాళాడకు పోమ్మనే చక్కగా నేను దావకానికి లాడికే పోతా. గట్ల అత్తడా బిడ్డ, నువ్వు వచ్చి తీసుకుపోవాలి కానీ. సరే అత్తటి వచ్చి తీసుకొని పోతుంది. అదే మల్లేసు, నీ బలి తాగు చేయ. ఉండురా ఇటువంటి ఉండరా. ఏ చెల్లేత ఇట్లా ఎట్లట్ట ఒడగొట్టే రచ్చేవారికి అంత. అన్న ఇప్పుడు వచ్చిన అన్న. అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. బావేడి ఇంత పూరీలు చేస్తానండి. నువ్వు చిన్నబాబు ఇంట్లో ఉన్నాడు, నువ్వేమో బండి కొంటాంటివి కొనకపోతువి అలిగిండు. నువ్వు బండి కొన్నదాక రానని చెప్పింది. అరే బండి ఏడిపోతుందే, ఇయ్యాలి కాకపోతే నేను పెడతాం. అయినా నీకు తెలిసే కాదే, వదిన డెలివరీకి ఉండే. ఇక పత్తి అని ఎత్తే వానలు బాగుపడి పత్తి ఖరాబాయ్. బండి ఏడిపోతుంది అని మా పెడతాం కానీ నువ్వేం బాధపడక చెల్లె. బావని నేను తీసుకెత్తా కానీ. ఏది అమ్మా ఇది? మటన్ బిడ్డ. ఎందుకే? పూరీలు వస్తాను, బావ తాళా తీసుకుపోయి రాదు. అబ్బా కమ్మ ఉండే మా తల ఇట్లా అన్ని మంచుకేసినట్టున్నావుగా. అయినా నువ్వు ఏ కూరన్నా మంచుకుంటా అమ్మా. సరే తీసుకెళ్తా. నమస్తే బావ. అయ్యో బావ మాట్లాడటం లేదు. బావా నాకు చెల్లంత చెప్పింది, బండి వెళ్ళాలి చనిపోతాను. అబ్బా ఇంకెప్పుడు పెడతావు నువ్వు? దసరా పండుగ వచ్చే, దీపావళి వచ్చే, ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చింది. ఈసారి బండి పెడతానే నేను చెల్లం తీసుకోబోతానే. అయ్యో బావా గంట కోపోయేందుకే ఈ దీపావళి పోతే మళ్ళీ దీపావళి లేదా బావా? బండి ఏది పోయి బండి పెట్టాం. ఇవో నా పెద్దల రాజన్నకు పోతాడకలు పోయవని చెప్పిన. ఇవో చూడు అమ్మ మటన్ కూడా మంచిగా అండి. పోయి తిన్నాక బండి ఎక్కువ దాబావా చూడా. ఏ సూపర్ ఉంటే దాబావా. నువ్వు చుక్కేసుకుంటే ఈ ముక్క తింటే ఇక జోరుదారు రేపో బండి ఇంకో నాలుగు దీపాలకే నీకు దొరికిపోయి పాపా. పా ఇగో బావా బండి నడుపు. బావా నీ సెకండ్ హ్యాండ్ బండి నడపను బావా. అరే పాత బండి నడిపితే ప్రాక్టీస్ అవుతుంది బావా, కొత్త బండి ఈజీగా నడపచ్చు. ఇగో ఊకో బావా, నువ్వు ఎప్పుడు గిట్టనే చేస్తావు, ఏదో మాటలా పెట్టి మాత్రం చేస్తావు. నడుపు చెప్పు బండి చెప్పు. అయితే పిటర్లు ఉందా? ఇలా ఉన్నాయి. ఈ పండుగ అయిపోయేసరికి బండి పెట్టకపోతే నీ చెల్లెని కొట్టి పొట్టు పొట్టి వేసి మీ ఇంట్లో పడేస్తా. బండి కొనుక్కోలేవా? బండి కొనుక్కోలేక కాదు, మా ఇంట్లో మా ఊర్లో నా లెక్క వేరు, నా తరికే వేరు. చిట్టుకేస్తే 100 మంది వస్తారు. 100 మంది చూస్తారు ఇంకా బండి కొనుక్కోలేదు. అరే నీకు అర్థమవుతుంది బామర్ది, చెప్పు బామర్ది ఒక్కసారి. ఇదో బండి ఎట్టిపోతుంది బావా, ఉండాలో తమ్ము అట్టు. బామర్ది ఇదంతా నాకు చెప్పకు, ఇట్లా చెప్పి నువ్వు టైంపాస్ చేస్తున్నావు. ఇదంతా నాకు చెప్పకు చెప్పకు మీ మీ చెల్లెని ఏం చేస్తావు నాకు తెలియదు. చంపి పడే సెక్టరే. లే బావులే, మా చెల్లెని కొడతావు నువ్వు? దెబ్బలాని గట్టిగా రాకినా బావా. ఇగో ఏమనుకోకు బావా, ఎందుకంటే
నా చెల్లెను వాళ్ళు వాళ్ళ చెల్లెని ఎక్కని అనుకుని ఆవేశంలో చేసేసారు. ఇక నీకు బండి పెడతాపా. ఇప్పుడు నేను బండి అడిగిందానే బావా, నీకు వెళ్ళినప్పుడు పెట్టరు అదే. ఏ నీ నొప్పులు తక్కువారు బండి పెడతా బావప్ప. అమ్మా బావం తీసుకొచ్చినా నువ్వు బూవే, మేము కాళ్ళు కడుక్కొని వస్తాం. పా బావ పా, చెప్పలేరు బా. ఇదో నీకెందుకు బావా ఉన్నా బండి కొను. మంచి కడుకో బా, తెల్ల కడుకో. ఆగో, అప్పుడేమో బండి కావాలి బండి కావాలి గైగయ్యారుషణో, ఇటు బామ్మతో మంచిగా వచ్చినావు. నీకెందుకే, మా బావ బామ్మతుల మధ్య సవా లక్ష్య ఉంటాయి, నీకు అవసరం ఆనే. బామ్మర్ది ఏ మాటకు ఆ మాట చెప్పాలి, అత్తమ్మ మాటను వండితే గిన్నె మొత్తం నాకు అబ్బుద్ది ఇచ్చింది. ఏమే మనం ప్రతి సంక్రాంతి చూద్దాం, మస్తు ఎంజాయ్ చేద్దాం. చూసిరా, మా బావ మా ఇంటికి రావాలంటే బాధపడ్డాడు, ఇప్పుడు ఎంతో సంబరంగా ఉన్నాడు. పట్టణం ఉన్నాడు, మీకే పనులు ఎప్పటికుంటాయి, కానీ పండుగ అందరు కలిసిరనుకో ఎంతో సంబరం ఉంటుంది. సంపాదన ముఖ్యం కాదు, సంతోషం కూడా ముఖ్యమే. కాబట్టి మీకోసం ఎదురు చూసాడు అంటారు, సంతోషం పోతే దొరుకుద్దా? దొరకదు. పండుగ పండుగ రాది, ఇట్లా సంతోషంగా ఉండేది.